బ్రేకింగ్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పోలవరం ముంపు నుండి బూర్గంపాడు మండలం కాపాడాలని మండలంలో ఉన్న అఖిలపక్ష రాజకీయ నాయకులు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీడీపీసీ, పిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ కలిసి ఈరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే ఆంధ్రాలో కొంత ప్రాంతం మునుగుతుంది, దానితో పాటు ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రతో పాటు తెలంగాణలో ఉన్న బూర్గంపాడు మండలం కూడా కొన్ని గ్రామాలు నేలమట్టం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 7 మండలాలకి ప్యాకేజీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బూర్గంపాడు మండలాన్ని కూడా ముంపు ప్రాంతంగా ప్రకటించేసి ప్యాకేజీ ప్రకటించాలని, తెలంగాణలో ఉన్నటువంటి బూర్గంపాడుని కర్కట ఏర్పాటు చేసి ముమ్మండలాన్ని కాపాడాలని కోరుతూ ఈరోజు నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కొన్ని వేల కోట్లతోటి పోలవరం ప్రాజెక్టు కేంద్రం చేస్తున్నటువంటి ప్రాజెక్టు అది. అయితే ఆంధ్రప్రదేశ్లో నుంచి ఆంధ్రప్రదేశ్లో పోయినటువంటి 7 మండలాలు తప్ప మన బూర్గంపాడు మండలాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 6.5 ప్యాకేజీ భూ నష్టపరిహారం మొత్తం కూడా అనౌన్స్ చేసేసి వాళ్ళకి డబ్బులు కూడా భూ నష్టపరిహారానికి 10,50,000 ఇవ్వడం జరిగింది. అయినా కానీ ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ముంపు ప్రాంతం అయినటువంటి బూర్గంపాడు మండలాన్ని ఇంతవరకు కూడా గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రెండు ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి కారణం ఇది. అదేవిధంగా మాకు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాకేజీ లాగానే ఈ ముంపు ప్రాంతానికి బూర్గంపాడు మండలానికి కర్కట ఏర్పాటు చేసి ముంపు ప్రాంతానికి నష్టపరిహారం ఇవ్వాలనే దాని మీద ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నాం. ఇదే బూర్గంపాటులో ముంపు ప్రాంతమైన ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ముంపు ఆంధ్రాలో ఇచ్చినటువంటి ప్యాకేజీ లాగానే బూర్గంపాడు మండలానికి కూడా 6.5 ప్యాకేజీ ఇస్తూ, అదేవిధంగా 18 సంవత్సరాలు నిండినటువంటి అందరూ కూడా ప్యాకేజీ ప్రకటించాలని, వాళ్ళకి పునర్వాసం కల్పించినట్టు బూర్గంపాడు మండలంలో నష్టపోయిన గ్రామాలన్నిటి కూడా పునర్వాసం కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ నిమ్మగ నీరెత్తినటువంటి ప్రభుత్వం ఇవాళ దిగొచ్చేంత వరకు కూడా ఉద్యమాలు చేస్తామని అఖిలపక్షంగా మేము అందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిరాహార దీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా పోరాటాలకైనా మేము సిద్ధం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.